మొత్తం మీద అంతా తలంతా కూడా బల సార్ మూడు వేలు నరికిరు సార్ వీపుల మొత్తం చేతులు అన్ని కాటలు ఉన్నాయి సార్ మొత్తం అరణ్యను అతి దారుణంగా కిరాతకంగా చంపింది చంపించింది ఎవరో తెలిసిపోయింది మంచిర్యాలలో రైల్వే రైల్వే స్టేషన్ సమీపంలో శరణ్య మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు అయితే శరణ్యను చంపింది ఎవరు అనేది తెలియలేదు ఆమెను ఎవరు చంపారో కనుగొనడానికి పోలీసులు బృందాలుగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ చేశారు విచారణ జరిపారు అయితే శరణ్యను చంపింది చంపించింది ఎవరో కాదు చంపించింది సిఐఎస్ఎఫ్లో పనిచేసే ఆమె భర్త చంపించాడు జియావుల్ హక్ ఆమె భర్త లో పనిచేస్తున్నాడు అతనే చంపించాడు ఎందుకు చంపించాడు అంటే విడాకులు ఇవ్వటం లేదు అని గత కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరు కూడా విడివిడిగా ఉంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో అతను విడాకులు కూడా ఫైల్ చేశాడు విడాకుల కేసు ప్రస్తుతం మంచిర్యాల కోర్టులో నడుస్తూ ఉంది అయితే ఆమె విడాకులు ఇవ్వటానికి నిరాకరిస్తూ ఉంది విడాకులు ఇవ్వటానికి నిరాకరిస్తోందని పది లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి తన స్నేహితులతో కలిసి తన భార్యను అతి కిరాతకంగా చంపించేశాడు శరణ్య ఫోన్లో తరచూ విడాకుల కోసం అడుగుతూ ఉండేవాడు విడాకులు ఇవ్వమని అడుగుతూ ఉండేవాడు మ్యూచువల్ డివోర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు కానీ ఆమె విడాకులు ఇవ్వటానికి నిరాకరిస్తుంది నిజానికి జేవుల్ హక్ శరణ్య ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ఇద్దరికి విభేదాలు రావడంతో ఆమె జేవుల్ హక్ నుంచి వేరుగా ఉంటుంది జేవుల్ హుక్ మాత్రం ప్రస్తుతం లో పనిచేస్తున్నాడు మధ్యలో ఉన్న లో పనిచేస్తున్నాడు ఈ విషయం తెలిసిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో భర్తే చంపించాడు అని తెలిసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయటానికి పోలీసులు బృందాలను పంపిస్తూ ఉన్నారు ఒకసారి శరణ్యతో డివోర్స్ గురించి ఆమె భర్త జావ్ హక్ మాట్లాడిన ఆడియో టెప్ కూడా ఆ దగ్గర ఉంది ఒకసారి ఆ ఫోన్లో ఏం మాట్లాడాడో విందాం